పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి కల్చరల్ ఫైన్ ఆర్ట్ ఫెడరేషన్ మరియు మయూరి నాట్యాలయ వారి ఆధ్వర్యంలో చింతల్పూడిలో పేద కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి చింతల్పూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంవీఎస్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో పేద కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయమని దాతలను మరియు కార్యక్రమ నిర్వాహకులు గుమ్మల ప్రభాకర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో దాత జగ్గవరపు విశ్వేశ్వరరెడ్డి, వైసీపీ నాయకులు గంధం చంటి, కాకర్ల సత్యం మరియు కళాకారులు అనంత్ చెండర్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కూలీల దగ్గర నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు కూడా దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు. అందులో ముఖ్యంగా కళాకారులు, గ్రామాల్లో ఉండే కళాకారులు కానీ, జిల్లా స్థాయిలో ఉండే కళాకారులు కానీ, అలాగే సినిమాల్లో ఉన్నటువంటి కళాకారులు కానీ, ఎవరైనా కానీ అందరూ కూడా దీనికి అతిథులు గారు. వాళ్ళు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఆ ఇబ్బందిని మర్చిపోయి వాళ్ళకి సాయం చేయాలనే దృక్పథంతో కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ పేరు మీద ఒక అసోసియేషన్లో వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక స్తంభంతో సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొంతమంది దాతల సహాయంతో ఎవరైతే చాలా ఆర్థికమయంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి కొంత రేషను, బియ్యము, వంటకు అవసరమైనటువంటి సామాన్లు ఈరోజు వీళ్ళ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. తాము ఒక లేక సాయం చేయడానికి డబ్బే ఉండాల్సిన అవసరం లేదు, కావాల్సింది దృక్పథం అని చెప్పి వీళ్ళు మరొకసారి నిరూపించారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంటి మీద అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని సాటి పేదవాడికి సాయపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.